हेलो नमस्ते अंडी वेलकम टू मिस्टर एंड मिसेस सुंदर चैनल मनम विनायक चवती की चेसुकुने उंड्राल पायसम एला तैयार चेसुकोवालो चूद्दामु। उंड्राल पायसानिकि कावाल्सिन पदार्थालु कप्पु बियम पिंडी 2 टेबल स्पून्स पच्चिसेनगपप्पुनि ఒక అరగంట ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి। మళ్ళీ సెపరేట్ గా 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి 1/4 కప్పు బెల్లము 2 కప్స్ పాలు నెయ్యి యాలకులు కొబ్బరి ఎండు కొబ్బరి 1.5 కప్పు నీళ్ళు జీడిపప్పు। ఉండ్రాల పాయసం చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక పాన్ తీసుకొని దానిలో కప్పు వాటర్ ని యాడ్ చేద్దాము। వాటర్ కొంచెం బాయిల్ అవనివ్వాలి। వాటర్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాము। ఆ వాటర్ లోనే కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాము। బెల్లాన్ని యాడ్ చేసి కరగనిద్దాము। బెల్లం కరిగింది కదా, ఇప్పుడు బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకుందాము। ఫ్లేమ్ ని స్లోలో పెట్టుకోండి। యాడ్ చేసి కలుపుకుందాం। ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఉడకనిద్దాము। తర్వాత మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు ఉడకనిద్దాము। రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఫ్లేమ్ ని ఆఫ్ చేద్దాము। ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకొని చల్లారనిద్దాము। పూర్తిగా చల్లారనక్కర్లేదు, గోడ వెచ్చగా చల్లార్తే సరిపోయిద్ది। బియ్యం పిండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కలుపుకొని ఉండ్రాలని తయారు చేసుకుందాము। కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉండ్రాలను తయారు చేసుకుందాము। చూసారు కదా, ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము। ఇలా అన్ని తయారు చేసుకుందాము। ఇదిగోండి ఉండ్రాలని ప్రిపేర్ చేసుకున్నాను। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము। పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని ఫ్రై చేసుకుందాము। జీడిపప్పు ఫ్రై అయినయి, ఇప్పుడు జీడిపప్పుని వేరే ప్లేట్ లో తీసుకుందాము। తర్వాత ఒక పాన్ తీసుకొని నానబెట్టుకున్నాం కదా పచ్చిసెనగపప్పును వేసుకొని ఉడకనిద్దాము। మూత పెట్టుకొని ఉడకనిద్దాము। పచ్చిపప్పు ఉడికింది, మరి మెత్తగా అవ్వక్కర్లేదు, ఇలా ఉడికితే సరిపోయిద్ది।
ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేద్దాము బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం కరిగే వరకు ఉడకనిద్దాము బెల్లం కరిగింది కదా ఇప్పుడు రెండు కప్పుల పాలని యాడ్ చేద్దాము పాలని యాడ్ చేసి పాలు కొంచెం మరగనివ్వాలి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గుండ్రాలని వేసుకుందాము తర్వాత పాయసం థిక్నెస్ కోసం బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి పాయసంలో కలుపుకుందాము తర్వాత యాలకులను కూడా వేసుకుందాము తర్వాత ఎండు కొబ్బరి ని యాడ్ చేసుకుందాము కొబ్బరి ని వేసిన తర్వాత పాయసాన్ని 15 నుంచి 20 నిమిషాలు ఉడకనిద్దాము చివరగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేస్తారు కదండి పాయసాన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ